అందరికి చేసేవా. నేను మంగం విశ్వామరావు, జంగుబాయ్ ఛానల్. ఈరోజు నార్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ 5వ షెడ్యూలు పూర్తిగా విఫలమైందని, కనుక దాని స్థానంలో 6వ షెడ్యూల్ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను పగడబందీగా అమలు చేయాలని, అలాగే పేసా చట్టం 1996 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వారు విమర్శ చేశారు. ఈ చట్టం ప్రకారం ఏర్పాటు అయినటువంటి గ్రామసభ కమిటీలకు అవగాహన కల్పించి వారిని అభివృద్ధి కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ చేశారు. అటవీ హక్కుల చట్టం 2006 అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయిలో భూ హక్కులు దాఖలు కాకపోవడంతో విచారం వ్యక్తం చేశారు. ఎన్నో జీవోలు చట్టాలు ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ఆదివాసీలు తమ సాంప్రదాయక భూములను కోల్పోతున్నారని వారు పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుచేత 5వ షెడ్యూల్లో స్థానంలో 6వ షెడ్యూల్ని అమలు చేయాలని వారు పేర్కొన్నారు. అలాగే ఆటనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను వారు ఖండించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నార్నూర్ మండల అధ్యక్షులు పెందోర్ జాకేష్, గౌరవ అధ్యక్షులు అలాగే అధ్యక్షుడు తుమ్రం సంతోష్, ప్రధాన కార్యదర్శి కుమ్ర జైతు, ఉపాధ్యక్షులు పూసం తుకారం, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పూసం మిశ్రు, ప్రధాన కార్యదర్శి ఆత్రం జాలింషావు, ఉపాధ్యక్షులు మెసరం బలవంతరావు, గౌరవ అధ్యక్షులు ఆత్రం పరమేశ్వరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.